ఒకటైతే చెప్తున్నా, ఈ రాష్ట్ర ప్రజానీకానికి, మరి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి 40-45 సంవత్సరాల అనుబంధం ఉంది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని 30 సంవత్సరాలు ఒక నాయకునిగా గుర్తించి ఆ రోజు వారి భుజస్కంధాల మీద మోశారు, 30 సంవత్సరాలు మోసినారు ప్రతి ఒక్కరు కూడా. ఆయన కూడా, రాజశేఖర రెడ్డి గారు కూడా సీఎం అయిన తర్వాత మరి ఒక తండ్రిగా ప్రతి కుటుంబానికి సాచురేషన్ విధానంలో వాళ్ళని అందరినీ కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకోవడం జరిగింది ఆ రోజుల్లో. కాబట్టి ఈ కుటుంబాన్ని ఎంతో ఆదరించి ప్రేమించిన వారందరికీ కూడా ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది. జగన్ గారు కూడా ఎప్పుడు అంటూ ఉంటారు, నాన్న నన్ను ఎప్పుడు ఒంటరి చేయలేదు, ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు ఇచ్చిపోయాడని చెప్పి జగన్ గారు కూడా మీ అందరితో కూడా చెప్తూ ఉంటారు ఎప్పుడు. ఈరోజు చెప్పాలంటే నిజంగా జగన్కు ఇదొక పునర్జన్మ అని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే గొంతులో దిగాల్సిన కల్తి ఆయన చేతికి తగిలింది కాబట్టి అంత గొప్ప ప్రాణాపాయం నుంచి దేవుని దయ వల్ల, వారు ప్రజలందరి ఆశీస్సుల వల్ల, ప్రేమల వల్ల, ప్రార్థనల వల్ల జగన్ తప్పించుకున్నాడని నేను అనుకుంటున్నాను. ఈరోజు మరి జగన్ మరలా తిరిగి పాదయాత్రకు వెళ్తూ ఉన్నాడు. ఇవాళ గతంలో కూడా నేను ఒకసారి చెప్పాను, నేను అందరికీ కూడా అంటే 7 సంవత్సరాల కిందట ప్లీనరీ మీటింగ్లో మొదటి వైఎస్ఆర్సీపీ ప్లీనరీ మీటింగ్, మొదటి మీటింగ్, ఆ రోజు మీటింగ్లో చెప్పాను నా కొడుకును మీ చేతులకు అప్పచెప్తానని చెప్పి ఆ రోజు ప్రజలందరికీ మధ్యలో నేను చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఈ 7 సంవత్సరాల్లో కూడా జైల్లో ఉన్న 16 నెలలు తప్పితే మా కుటుంబంతో కూడా ఎప్పుడు ఉండలేదు తను. ఎప్పుడు మీ అందరి మధ్యనే, మీతోనే ఆయన ఉండడం జరిగింది. వాళ్ళ నాన్న మరి వాళ్ళ నాన్న కోసం చనిపోయిన వాళ్ళని పరామర్శకు వచ్చినప్పుడు మీరు ఆదరించి హక్కును చేర్చుకొని ఆ బిడ్డకు ఓదార్పిచ్చారు, ఓదార్పు చెప్పడానికి వచ్చిన బిడ్డను. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సమస్యలోనూ, రాష్ట్రానికి కావాల్సిన సమస్యలు అయితేనేమి, సమాఖ్యాంధ్ర ఉద్యమంలో అయితేనేమి, మరి స్పెషల్ స్టేటస్ విషయంలో అయితేనేమి, ప్రతి సమస్యల్లో కూడా ఆయన పోరాటం చేస్తూ, ధర్నాలు చేస్తూ, దీక్షలు చేస్తూ, తన కడుపు మార్చుకొని ఇంతవరకు కూడా ఉండడం జరిగింది. ఈ పాదయాత్రలో కూడా మరి ఇడుపులపాయ నుంచి ఈరోజు వరకు 11 జిల్లాలు దగ్గర 3,200 కిలోమీటర్లు తన ప్రయాణం చేశాడంటే కేవలం మీరు చూపించిన ఆదరణ, మీరు చూపించిన ప్రేమ, ఆ మీరు పెట్టని కోటగా ఉండి ఆ బిడ్డను మీరు జనసంద్రమై కాపాడుకున్నారు, రక్షించుకున్నారని కూడా నేను చెప్తున్నా. ఎందుకు పెట్టని కోటగా అంటున్నానంటే 4-5 నెలల కిందట ఓ పెద్ద మనిషి అన్నాడు, చెప్పాడు ప్రతిపక్ష నేత మీద అటాక్ జరుగుతుందని చెప్పి. ఆ రోజు నేను చేయగలిగింది ఏమీ లేదు, జగన్ ప్రజల మధ్యలో ఉన్నాడు, దానికోసం దేవునికి ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్పాను ఆయన. ఈరోజు వింటున్నా నేను అదే, వీళ్ళందరూ ఉంటే పాదయాత్రలో గుంటూరులో కానీ మరి గోదావరి జిల్లాలో కానీ పాదయాత్రలో అంతం చేయాలని చెప్పి రెక్కి జరిగింది, కానీ అది వీలు కాదని చెప్పి ఎయిర్పోర్ట్ని ఎన్నుకున్నారని చెప్పి వింటున్నాను నేను ఇప్పుడు. అందుకనే అంటే మీరున్న చోట ఏమన్నా జగన్ గారిని ఏమైనా చేసిన వాళ్ళు ఉండరు, కాబట్టి మీరు లేని ఎయిర్పోర్ట్ని ఎన్నుకున్నారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఇవాళ 2009వ సంవత్సరం నుంచి జరిగిన పరిణామాలను ఒకసారి చూస్తే, మరి రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ చూస్తే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేకమైన వైఎస్ఆర్ కుటుంబం మరి అనేకమైన నిందలతో, నేరారోపణలతో, నిరాధారమైన ఆరోపణలతో మౌనంగా భరిస్తున్నాం. అన్నీ మాట్లాడుతున్నారు, ఓ తల్లి మీద మాట్లాడుతున్నారు, ఓ చెల్లి మీద మాట్లాడుతున్నారు, ఓ భార్య మీద మాట్లాడుతున్నారు, ఓ భర్త మీద మాట్లాడుతున్నారు, అన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. మౌనంగా భరిస్తున్నాం, సహిస్తున్నాం. ఎన్నో కుట్రలు, కుతంత్రాలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఏ కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారో 35 సంవత్సరాలు, ఏ కాంగ్రెస్ పార్టీలకు జీవం పోశారో, మరి ఆ పార్టీ ఏమిచ్చింది రాజశేఖర రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అంటే, రాజశేఖర రెడ్డి గారికి ఎఫ్ఐఆర్లో దోషిగా పెట్టారు, రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఈరోజు కూడా ఏర్పిస్తున్నారు. అది కాంగ్రెస్ నిరంకుశత్వం, మరి టీడీపీ వికృత చేష్టలని అనుకోవాలి నేను. వారందరూ కలిసి జగన్ను అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలని, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాలని, సిబిఐ, ఐటీ, ఈడీ అన్ని ఎంక్వైరీలు, అన్ని కేసులు, రెయిడ్లు, అటాచ్మెంట్లు, ఒక్కటి కాదు 16 నెలలు జైల్లో పెట్టారు ఆ బిడ్డను. అంతేకాకుండా ఎన్ని ఒకటి కాకుండా చెప్పాలంటే భారతదేశంలో ఏ నాయకుని మీద కూడా ఇలాంటి చర్యలు జరిగి ఉండవని నేను అనుకుంటున్నా. ఎప్పుడు నేను వినలేదు, నేను చూసినంతకాలం నేనైతే వినలేదు. ఇవన్నీ కాకుండా
9 సంవత్సరాల తర్వాత నా కోడలను భారతమ్మను కూడా ఈడీ దర్యాప్తులో చేర్చాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేయడం చూస్తున్నాం. వ్యవస్థల్లో వాళ్ళ మనుషులను పెట్టుకొని ఈరోజు అది కూడా చేయాలని చూస్తూ ఉన్నారు. ఎన్ని చేసినా కూడా మరి జగన్ బాబు దేనికి చెల్లించలేదు, దేనికి చెక్కు చెదరలేదు, దేనికి భయపడలేదు, దేనికి అదరలేదు. తను తనకు ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి మీకోసం, మీ మధ్యలో మీ క్షేమం కోసం, మీ మంచి కోసం మీ మధ్యలోనే తను పోరాడుతూ ఉన్నాడు. అన్ని సమస్యల్లో కూడా దేంట్లో కూడా దేనికి ఎవరికి తల వంచలేదు, ఎవరికి తల దించలేదు. ఇవన్నీ ఎన్ని వచ్చినా ఏమి వచ్చినా కూడా మీ నుంచి జగన్ బాబుని ఎవరు వేరు చేయలేరని మాత్రం నేను మీ ద్వారా చెప్తున్న ప్రజలందరికీ కూడా. ఒకటి, ఈ కేసులో 17 రోజులు అవుతుంది ఈరోజు కేసు. ఈరోజు కేసు జరుగుతూ ఉంది. కేసులో ఎంతమాత్రం ముందుకు పోయిందంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది, అక్కడే ఉందని చెప్తా. ఈరోజు నేను మరి ఈరోజు ఒకటే అంశం వాళ్ళకు ఈరోజు గాయం ఎంత లోతుంది, ఎంత ఎత్తుంది, చిన్న కత్తే కదా, ఇదే మాట్లాడుతున్నారు. డీజీపీ మాట్లాడినా అదే మాట్లాడతాడు, ముఖ్యమంత్రి గారు మాట్లాడినా అదే మాట్లాడతారు, మంత్రులు మాట్లాడినా అదే మాట్లాడతారు, ఇంటెలిజెన్స్ చీఫ్ మాట్లాడినా అదే మాట్లాడతారు. దీని గురించి ఏం జరుగుతుంది ఎంక్వైరీ అంటే ఏమీ లేదు. అన్నీ అసత్య ప్రకటనలు, రోజుకో మాట, పూటకో సాక్ష్యం, పూటకో ఇది చూపిస్తూ ఉన్నారు. ఇవాళ నేను అడుగుతున్న ఎయిర్పోర్ట్లో విఐపీ లాంజ్లో సెక్యూరిటీ లేకపోతే ఇంకెక్కడ సెక్యూరిటీ ఉంటుందని నేను అడుగుతా ఉన్నా. ప్రతిపక్ష నేతకు సెక్యూరిటీ ఇవ్వకపోతే ఇంక ఈ ప్రభుత్వం ఎవరికి సెక్యూరిటీ ఇస్తుందని అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని, మీ ద్వారా అడుగుతా ఉన్నా నేను. ఈరోజు మరి విఐపీ లాంజ్లో ఎయిర్పోర్ట్లో గుండు సూది కూడా పోలేదు. కిట్లలంతా కూడా చెక్ చేస్తారు, నెయిల్ కట్టర్లు ఉన్నా, చిన్న సిజర్స్ ఉన్నా, బ్లేడ్ ఉన్నా తీసేస్తారు. అటువంటిది ఈరోజు ఒక గుండు సూది కూడా పోని ఎయిర్పోర్ట్లకి, విఐపీ లాంజ్లకి ఏ విధంగా కత్తులు వెళ్ళాయి, ఎవరు సహాయం చేస్తున్నారు, ఎవరి ప్రోద్బలం వల్ల జరిగింది అనేది దాని గురించి అసలు ఎంక్వైరీనే లేదు. మరి అక్కడనే క్యాంటీన్ ఓనర్ ఉన్నాడు, మరి ఆయన 8 నెలలుగా అక్కడ పనిచేస్తున్నాడు అంటున్నారు. ఆయన ఎంక్వైరీ కూడా తూతూ మంత్రంగా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రతిదీ ఏది కూడా అంటే మరి వితిన్ 1 అవర్లోనే మరి ఎందుకు డీజీపీ వచ్చి మీడియా ముందుకు వచ్చి ఎంక్వైరీ లేకుండా ఎందుకు చెప్పారని అడుగుతా ఉన్నాయి. ఇవాళ ఎలా చెప్పగలిగినారని చెప్తా ఉన్నారు. జగన్ అభిమాని చేశాడు, ఇది చాలా చిన్న గాయము, ఇది అది అని చెప్పి వెంటనే ముఖ్యమంత్రి లైన్లోకి వస్తారు. ఆయన కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నారు, ఇంత చిన్నదానికి ఎంక్వైరీ అవసరం లేదు, థర్డ్ పార్టీ ఎంక్వైరీ అసలు అవసరం లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతున్నా చంద్రబాబు గారిని, ఎంక్వైరీ అవసరం లేదని ఏ విధంగా చెప్పగలుగుతారు అని చెప్తున్నా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారని అడుగుతాను. అలిపిరి సంఘటన జరిగినప్పుడు మీ దగ్గరికి వచ్చి రాజశేఖర రెడ్డి గారు వచ్చి మిమ్మల్ని హత్తుకొని మిమ్మల్ని పరామర్శించి దేవుని దయవల్ల, దేవుడు గొప్పవాడు బాబు, దేవుని దయవల్ల నువ్వు రక్షించబడ్డావు, దేవుడు కాపాడాడని చెప్పి గాంధీ విగ్రహం దగ్గర కూర్చొని ధర్నా చేసిన సంస్కృతి ఆయనది. మరి ఈయన సంస్కృతి ఎందుకు ఎక్కడని మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ నేను అడుగుతా ఉన్న పరిటాల రవి హత్య కేసులో అసెంబ్లీలో ఇదే అధికార పక్షం ప్రతిపక్షంలో ఉండి మాట్లాడి నానా యాగి చేసింది. ఆ రోజు కన్న కొడుకును కూడా ఆలోచించకుండా ఆ రోజు సీబీఐ ఎంక్వైరీ చేసిన చరిత్ర సంస్కృతి ఆయనది. మరి మీరేం చేస్తున్నారు, మీరు ఎందుకు భయపడుతున్నారు ఎంక్వైరీ వేయటానికని అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు మరి రోజుకొక అబద్ధ ఫ్లెక్సీలు సృష్టిస్తారు, మరి ఆ కుటుంబం వైఎస్ఆర్ అభిమాని, వైఎస్ఆర్ జగన్ అభిమాని అని చెప్తా ఉన్నారు. అదే జగన్ అభిమాని వైఎస్ఆర్ అభిమాని అయితే దగ్గర ఈ 4 నెలలుగా తను వైజాగ్ ఎయిర్పోర్ట్ని ప్రతి వారం టచ్ చేస్తూనే ఉన్నాడు. మరి ఈరోజు ఏ ఒక్కరోజు ఎందుకు కలవలేదైనా, ఆ అబ్బాయి ఎందుకు కలవలేదు, కలిసిన రోజే గొంతుకు కత్తి పెట్టాల్సిన అభిమాని అయితే గొంతుకు కత్తి పెడతాడని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ మరి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారని అడుగుతున్నా. వైఎస్ఆర్ అభిమాని అయినా ఇంకొకరైనా నిజంగా అభిమాని అనుకుందాం, మనుషుల్లో ఎన్నో రకాలు ఉంటారు, కానీ ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత, ఎంక్వైరీ చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి, ప్రభుత్వానికి ఉందని కూడా మనవి చేస్తూ ఉన్నా ఇవాళ నేను. ఈరోజు మరి ఒకటి అబద్ధ లేఖలు సృష్టించారు. ఆ లేఖ అప్పుడే ఎందుకు ఇవ్వలేకపోయినారు, అప్పుడే ఎందుకు చూపించలేకపోయినారు, 10 గంటల తర్వాత ఆ లేఖ ఎలా బయటకు వచ్చింది, మరి ఆ లేఖ గురించి మళ్ళీ పాకెట్లో లెటర్ అంటున్నారు, అది ముడతలు లేని లెటర్గా చూపించబడ్డది. మరి అదేవిధంగా మరి దాంట్లో ఇంకొకరు ఎవరు ప్రశ్నిస్తే దానికి ఒక జవాబు, 3-4 రాతలు ఉన్నాయంటే దానికి ఇంకా ఎవరెవరో రాశారు అని చెప్పి దానికి ఒక జవాబు చెప్తా ఉన్నారు. ఇలాంటి అబద్ధపు సాక్ష్యాలు, అబద్ధపు ప్రకటనలు, అబద్ధాలతోనే ఎందుకు అబద్ధాలతోనే జీవిస్తున్నారని అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నాను నేను,
జగన్ బాబు మీద ఎంక్వైరీ జరగాలి, నిజాయితీగా నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరగాలని అడుగుతా ఉన్నా. ఇవాళ నేను ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా, ఈరోజు అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇవాళ మీరు ప్రజలందరూ కూడా ఏకీభవించి ఎంక్వైరీ కావాలని అడగాలని కూడా కోరుతా ఉన్నా. నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిగితే ఈ రోజుకి బయటకు వచ్చి ఉండేది. ఈరోజుకి 17 రోజులు అవుతా ఉంది. ఈరోజు జగన్ బాబు మరలా పాదయాత్రకు వెళ్తూ ఉన్నాడు. ప్రజలే దానికి సరైన జవాబు చెప్తారని నేను అనుకుంటా ఉన్నా.